ఓం సివిఆర్ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో మన ధర్మం గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. మరి అటువంటి ధర్మ మార్గాల గురించి తెలియజేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మీకెలాంటి మన ధర్మం పట్ల సందేహాలు ఉన్నా వాటిని నివృత్తి చేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గొల్లపూడి రామ కోటయ్య గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. మంచి శ్లోకంతో మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామండి. శ్రీ గురుభ్యో నమః. ఓం ఓం ఓంకార రూపం త్ర్యహమితి చ పరం యస్వ రూపం తురీయం త్రైగుణ్యాతీత నీలం కలయతి మనసస్తేజ సింధూరమూర్తిం యోగేంద్రా బ్రహ్మరంధ్రే సకల గుణమయం శ్రీహరేంద్రేణ సంగం గంగం గంగణేశం గజముఖమభితో వ్యాపకం చింతయంతి. తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్ భూనితిన్ నీవున్నాయుల్లం బంధున నిల్చి జృంభణముగా అనుక్తుల్ సుశబ్దంబు శోభిల్లం చేయుము నాదు వాక్కునను సంప్రీతిం జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బిమ్మాననా. అమ్మలగన్నయమ్మ ముగురమ్మలమూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధియుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ వాసవ. థ్యాంక్ యూ గురుగారు. ఈ వారంలో పౌర్ణమి వస్తుంది, అది మొదటి పౌర్ణమి అంటున్నారు. ఆ రోజు చాలా ప్రత్యేకత ఉంది. ఆ రోజు పూజ చేసినా లేకపోతే గుడికి వెళ్ళి ఆరాధన చేసినా చాలా మంచిదని అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం గురువు గారు? వాస్తవం అనకూడదు, వాస్తవమే వివరించడం పని. మొదటి పౌర్ణమి అని చెప్పడం అనేది మనకి అవకాశం తక్కువ, ఆ పదం వాడుతున్నారు కానీ మొదటి పౌర్ణమి కాదు. సంవత్సరం మనకి మొదలయ్యే విధానాల్లో శరత్కాలం నుంచి ఒక సంవత్సరం మొదలవుతుంది అంటారు కొన్ని చోట్ల, అట్లాగే చైత్రమాసం నుంచి మొదలవుతుంది మనకి. ఈ రెండే ప్రధానంగా పెట్టుకుంటాం. మనమంతా కూడా అమావాస్య అంతంగా ఒక్కొక్క నెల మనం మారుతూ వస్తుంటుంది. ఉత్తరాది వాళ్ళందరికీ రేపు పౌర్ణమి నుంచే మాసం మారుతుంది, వాళ్ళ శ్రావణ మాసం వచ్చేస్తుంది పౌర్ణమి నుంచే, పౌర్ణమి దాటగానే. అలా ఈ మాసం అపూర్వమైన మాసం ఎందుకన్నారంటే ఆషాఢ మాసం అని చెప్పబడుతుంది. ఈ ఆషాఢ మాసం వర్షాలు ఆరంభానికి ఒక చిహ్నం ప్రధానంగా. ఏ విధంగా అయితే సూర్యుడు చక్కగా తన యొక్క ప్రవాహంగా వేడినంతా కురిపించాడు, ఆ తర్వాత క్రమక్రమంగా వర్షాలు రావడం మొదలు పెడతాయి. ఆ వర్షాలు రావడానికి మొట్టమొదటి ఇదే ఏదో ఇదే ఆరంభం ఇదే వర్షాలకి. కాబట్టి ఆషాఢ మాసాన్ని మనం ఆ దైవాన్ని ఆరాధించుకోవడం బలం. ఇంకా పౌర్ణమి అనేది అపూర్వమైంది, ఇంకా అది విశేషమైంది, ఆ విశేషాలు మీరు బాగా ఉంటాయి. కానీ పౌర్ణమి పౌర్ణమే కదా, పౌర్ణమి రోజు ఆ పౌర్ణమిని గురు పౌర్ణిమ అంటారు, అది ముఖ్యమైనది జ్ఞాపెట్టుకోండి. ఆషాఢ పౌర్ణిమ అంటాం రెండో పక్షమే, కానీ గురు పౌర్ణిమ అంటాం, గురు పౌర్ణిమ అంటాం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఉపదేశము సంప్రదాయము నా గురువులు నేను దర్శనం చేసుకోవాలి అంటే సహజంగా ఒక గ్రామంలోనో ఒక పట్టణంలోనో ఉన్నామంటే వారానికి ఒకసారినే వెళ్ళి దర్శనం చేసుకోవాలి, ప్రతిరోజునే వెళ్ళగలగాలి. ఇదేదంటే వారానికి ఒకసారైనా దర్శనం చేసుకోవాలి, మాట్లాడగాలి. ఇప్పుడు అవన్నీ అవకాశాలు తగ్గినాయి అనుకోండి, అయినప్పటికీ కూడా ఇలాంటి విశేష దినాల్లో పండుగ దినాల్లో వాళ్ళది పెద్దవాళ్ళు నమస్కారం చేయడం, పూలో పండ్లు తీసుకెళ్ళి నమస్కారం చేయడం అది మనకు ధర్మంగా చెప్పబడుతుంది. ఈ దేవాలయం అంటారు ఈ రోజే వెళ్ళాలని ఆ రోజు వెళ్ళాలని మనం ఎక్కడ చెప్పలేదు. దేవాలయం ప్రతిరోజు వెళ్ళదగిందే అవకాశం ఉంటే, అవకాశం లేనప్పుడే మనం ఈ వారమనో మంగళవారమనో శుక్రవారమనో సోమవారమనో శనివారం అనుకుంటూ మనం చేస్తుంటాం. కానీ దైవం కాలస్వరూపిణి, కాలస్వరూపమే కాలకలయతామహం అని భగవద్గీత చెప్తాడు స్వయంగా కృష్ణుడు. నేను కాలాన్నయ్యా అంటాడు, అంటేమిటి, వారంతో కానీ తీసితో కానీ నక్షత్ర నిమిత్తం లేకుండా మన పడుకోబెట్టడాని కోసం చంద్రుడు వస్తున్నాడు, మనం లేపడాని కోసం సూర్యుడు వస్తున్నాడు, మనం నిలబడ్డానికి వీలుగానే భూమి మన కోసం ఎదురుగా ఉంది. మనం కాలు పెడుతున్నామంటే భూమి మనం రక్షిస్తుంది, మనల్ని తట్టుకుంటూ ఉంది, మనం పీల్చుకోవడానికి గాలి వెలుతురు రూపంలో మనకు సూర్యుడు కానీ చంద్రుడు కానీ నిప్పు కానీ ఇలా మనకి పంచభూతాలు మన వెంట ఉండి
దైవం మనకు అనుగ్రహించింది కాబట్టి ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణం పచ్చితోరణం దీన్ని అంటారు మన సామెతల్లో. వాళ్ళంటే తోరణం ఎప్పుడో పండుగలప్పుడు కాకుండా ఎప్పుడు ఉంది అంటే ఎప్పుడు సుఖభోగాలతో ఉన్నారు అనే భావన వస్తుంది అన్నమాట అక్కడ. కాబట్టి పౌర్ణమి అపూర్వమైంది. పూర్ణమి రోజు కదా, పూర్ణమి ఎందుకు పౌర్ణమి అంటున్నామంటే ఆయా మాసాలు 12 ఏళ్ళు మనకున్నాయి, చైత్రం వైశాఖము జ్యేష్టం అనేసి. చైత్ర మాసంలో పౌర్ణమి అంటే చిత్రా నక్షత్రంతో కూడినటువంటి రాత్రి అవుతుందో ఆ రోజు పౌర్ణమి అవుతుంది. ఆ తిథి అవుతుందో చిత్రా నక్షత్రంతో కూడి 15వ తేదీ కలిసినప్పుడు అది పౌర్ణమి అవుతుంది. 15వ రోజు ఇది మన నెల లోపల. తర్వాత 15 రోజులు అమావాస్య వస్తుంది, చంద్రుడు తగ్గుతూ పోతాడు, ఇది హెచ్చుతూ పోతాడు. హెచ్చుకుంటూ పోయేటప్పుడు ఆ నిండుగా కనబడే పౌర్ణమి అవుతుందో ఆ రోజు ఆ దినంలో ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రంతో కూడిన మాసం ఆషాఢ మాసంగా చెప్పబడుతుంది. ఆషాఢ పౌర్ణమి అనబడుతుంది. ఈ నెలలో ఆషాఢ మాసం పూర్వాషాఢ ఉత్తరాషాఢంలో ఒక ఆషాఢం ఉంది కనుక దాన్ని పౌర్ణిమ ఆషాఢ పౌర్ణిమ అని. ఆషాఢ పౌర్ణమి విశేషం ఈ ఆషాఢ మాసం అంతా కూడా వ్రతంగా ఉండేవాళ్ళు ఉన్నారు. మన ఏకాదశి నుంచి వ్రతాలు ఉంటారు కూడా, 4 నెలలు వరకు వ్రతంగా ఉండాలి. చాతుర్మాస్య వ్రతం అని ఒక నియమం. ఇంకా సన్యాసి అయితే పౌర్ణమి నుంచి వ్రతం ఉంటారు, పౌర్ణమి నుంచి లెక్కేసుకుని వాళ్ళకి అంతా ఉంటుంది. వాళ్ళకి దండ ఎత్తి సంజ కాషాయ వస్త్రం వేసుకున్న వాళ్ళు, దండం పట్టినటువంటి వాళ్ళు, వాళ్ళంతా కూడా ఎక్కడ ఆహారం తీసుకోకుండా పాలు పండ్లు తీసుకోవడం, ఏవి తీసుకోవాలి నియమంగా తీసుకోవడం, ఎక్కడంటే అక్కడ తిరగకుండా చిత్రం చేయడం. వాళ్ళు ఎత్తులు కాబట్టి ఒకే చోట ఉండిపోతారు. మామూలుగా అయితే ఎత్తి అయిన వాళ్ళు ఒక ఆవు పాలు పిండే సమయంలో ఎంతసేపు పాలు పిండుతున్నారో అంతకంటే ఎక్కువసేపు ఆ ఊరిలో ఉండకూడదని పేరు. అటువంటిది ఆ యతీశ్వరులు కాషాయ వస్త్ర సన్యాసులు అంతా వీళ్ళంతా కూడా ఆ మాసాలు 4 మాసాలు ఒకే చోట ఉంటారు. కొంతమంది కొన్ని చోట్ల కొన్ని సాంప్రదాయాల్లో 4 మాసాలనే 4 పక్షములుగా 2 నెలలుగానే ఉంటారు లోకంలో. ఆ విధంగా మనకి పౌర్ణమి తిథి అపూర్వమైంది. ఏ విధంగా అని లెక్కేసినప్పుడు చంద్రుడు చక్కగా ఎప్పటికీ నిండుగా ఉండేవాడు. పెద్ద చెప్పాలి సరే గురుగారు, ఇంకొక కాల్ వచ్చింది, తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. హలో హలో మేడం నమస్తే. హలో ఉన్నారండి లైన్ లో? గురుగారు నమస్కారం అండి. హలో 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 చెప్ప. హలో వినబడుతుందండి గురుగారు. ఇందాకే నేను వాస్తవమా అని అడిగినందుకు దాని ఉద్దేశం ఏమిటి అంటే, ఇప్పుడు ముత్తైదువులు ఆ రోజున పూజ చేస్తే వారి భర్త ఆయుష్ చాలా పెరుగుతుంది, అలాగే 1 రూపాయి కాయిన్ కనుక మీరు ఆ రోజు పూజ చేసి బీరువాలో పెడితే 1 కోట్ల రూపాయలు ధనలక్ష్మి మీ ఇంటికి వస్తుంది అని చాలా వార్తలు ఆన్లైన్లో చక్కెర్లు కొడుతుంది. ఇలా ఏదైతే ఒక స్పెషల్గా ఒక డే పౌర్ణమి కానివ్వండి అమావాస్య కానివ్వండి ఇలా వచ్చిన ప్రతిసారి ఇలాగా కొన్ని ఆన్లైన్లో వీడియోలు పెడుతున్నారు, అందుకే నేను మిమ్మల్ని వాస్తవం అని అడిగాను. అంటే అది ఎప్పుడు వాడాలి పదం వాస్తవమా అంటే సందేహం అని పడకూడదు. అది నిజమేనంటారా గురువు గారు వారు అలా చెప్పినవి? నిజం చెప్పడానికి కానీ కాదు చెప్పడం రెండు ఉండవు అక్కడ, మన విశ్వాసమే అంతే అంటారు. దైవం దేవాలయంలోనే ఉంది, బయట లేదు అని చెప్పగలుగుతారా మీరు? వేర్ ఇస్ గాడ్ అంటే డబ్బులు తీసిపారేయండి, హియర్ ఇస్ గాడ్ అని చెప్పాడు. దైవం ఎక్కడ లేదు, పశుపక్ష్యాదుల్లో, మానవుల్లో, జంతువుల్లో, క్రిమికీటకాదుల్లో, అన్ని చోట్ల ఉంది దైవం. అయితే మనం ఆ దైవాన్ని చూడలేక మంత్రము యంత్రము తంత్ర రూపంలో చోట మనం కూర్చోబెట్టాం. ఏ దేవతలు ఏ ఋషులు ఆయా మన్వంతరాల్లో ఆయా యుగాల్లో లోకాలను ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు తపస్సు గొప్ప తపస్సు చేసి వరాన్ని పొందారో ఆ వరాన్ని తగినట్టుగా దైవం ఆ రూపాలు ధరించి వచ్చింది. ఆ ధరించిన రూపాలని దైవం ఏం చేసింది, సత్సంహారం రాటసంహారం చేయగానే లోకాలను ఇబ్బంది పెట్టే వాళ్ళని సంహారం చేయగానే ఒక్కసారిగా స్తోత్రం చేశారు ఋషులంతా కూడా. ఆ స్తోత్రం చేసిన ఋషులే మనకు వేదము సూక్తములు మంత్రములు అవుతాయి. వాళ్ళు ఏ విధంగా స్తోత్రం చేశారు దాన్ని తగినట్టుగా మనకు చిత్రకారుడు చక్క బొమ్మ వేసి పెట్టడం, శిల్పి చక్క వేయడం, దాంతో ఆ రూపాన్ని మాకు పెట్టిన తర్వాత ఆ మంత్రముల చేత ఆ మంత్రము యంత్రము తంత్రం మంత్రముల ద్వారా పూజ చేయడం, యంత్రం ద్వారా కింద పెట్టి ఆ రూపరేఖలతో అటు బీజాక్షరాలతో దైవాన్ని కూర్చోబెట్టి తంత్రం పూజా విధానంతో పూజ చేయడంలో అక్కడ దైవం ఉందని భావిస్తున్నాం మనం దేవాలయంలో. కాబట్టి మనం దేవాలయం వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే ఇంట్లో రోజూ చూస్తుంటాం, ప్రత్యేకంగా నేను దైవం దగ్గర అనుగ్రహం పొందాలి అనుకుని వెళ్తుంటాం. నిత్యం దైవాన్ని ఇంట్లో పూజ చేసుకుంటున్నా సరిపోతుంది. అయినా సరే విశేష దినాల్లో అవకాశం ఉంటే ఇంటి పక్కన ఖాళీ ఉన్నామంటే పూర్వకాలంలో అందరూ వెళ్ళేవాళ్ళు, గ్రామాల్లో వెళ్ళేవాళ్ళు. గ్రామాల్లో ఒక్కొక్క దేవాలయం ఉండేది కనుక ఇప్పుడు అన్ని చోట గ్రామాలు అన్ని చోట అన్ని దేవాలయాలు అన్ని పక్కలు ఉన్నాయి. ఎవరి పొడిపల్ల వాళ్ళు తిరుగుతూ ఉన్నారు కూటి కోసం. అప్పుడు వాళ్ళు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు
పగలే రాత్రి మధ్యాహ్నం నిమిత్తం లేకుండా వెళుతున్నాం, అవునా కాదా? శుచి అశుచి అని కాదు, పగల కాళ్ళు అడుగు వెళ్ళిపోతాం దైవాన్ని చూడడానికోసం. ఆ దైవం ఉంది నమ్మకం ఎక్కడ, అమ్మా నువ్వు ఉన్నావు ఇక్కడ అని చెప్పి చూడడం, ఎందుకంటే ఎదురువాళ్ళు మనం చూడలేకపోతున్నాం కనుక. కానీ ధారయతి ధర్మ, ధర్మాన్ని మనం ధరించాలి, అప్పుడు ధర్మం అవుతుంది అది. ఆ ధర్మం మనం రక్షిస్తుందని చెప్తున్నాం. ఆ ధర్మాన్ని రక్షించాలంటే కేవలం దేవతారాధనమే కాకుండా అవసరమైన వాళ్ళకు అవసరం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుండాలి. పూలు కానీ పండ్లు కానీ కూరగాయలు కానీ ఎవరికి అవసరం ఉందో, అడుక్కునే వాళ్ళు కానీ అవసరమైన వాళ్ళు కానీ అందరికీ నా వాళ్ళని భావన. 5 వేళ్ళు నోట్లో పోయినాయి అంటేనే వాడు ఆ తర్వాత ఏం దాచిపెట్టిన అక్కర్లేని చెప్పి అంటారు, అది ఒక దోషం అని చెప్పేశారు. పరద్రవ్యాని లోష్టవత్, పరద్రవ్యం ఎప్పుడైపడుతుందంటే లోకానికంతా కూడా దైవం అన్ని ఏర్పాటు చేసింది, నేను ఇంకేదో దాచిపెట్టుకోవాలనుకుంటున్నావు కానీ 5 వేళ్ళు నోట్లో పోతే చాలు, నీకు ఉండడానికి స్థలం ఉంటే చాలు, కట్టుకోవడం బట్ట ఉంటే చాలు, ఆ తర్వాత ఏమి మిగిలిన వాడు ఇంకోటి కోసమే అని చెప్తే ధర్మం. సరే గురుగారు, ఇంకొక కాలర్ ఉన్నారు మాట్లాడతా. హలో, హలో, నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు బ్రహ్మప్రసాద్ అమ్మా, గుంటూరు దగ్గర నుంచి. చెప్పండి మీ సందేహం ఏంటో గురువు అని అడిగి తెలుసుకోండి. అలాగే అమ్మా, చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి. అయ్యా నమస్కారం అండి. అద్వైతము ద్వైతము అంటే ఏంటండి, కొంచెం దాని గురించి వివరం చెప్పండి సార్. అద్వైతము ద్వైతము, ద్వైతము అంటే ద్వి అనే పదం వింటుంటారు రెండు అని, ద్వైతం అంటే రెండు, రెండు కానిది ఏదైతుందో దాని పేరు అద్వైతం, ఒకటి అంతే. అంటే ద్వైతం అంటే రెండు. ద్వైతం అని ఏం చెప్పారు మనకి శాస్త్రం లోపల, మనకి మనకు లోకంలో మనకు ప్రసిద్ధమైనటువంటి ఆచార్యులు మనకు ఏర్పడ్డారు. అద్వైతం అని చెప్పిన వారుగా లోకంలో లోకానికి తెలియజేసిన వాడు శంకరాచార్యులు. అంతకుముందు అద్వైతం ఉండింది కానీ లోకానికి తెలియజేశాడు ఆయన అద్వైతము. దాన్ని మించి అంటే లోకంలో ఉన్న ఏ వస్తువైనా కానీ ఒక్కటేనయా మిగిలేది, తక్కినవన్నీ బ్రహ్మ సత్యం జగన్మిథ్య, కనబడే ఏది కూడా నీకు నిలబడేది కాదు, నిలబడే దైవం ఒక్కటే, అదే బ్రహ్మ అంటారు అని చెప్పి అన్నాడు. అయితే ఆ కాలంలో అది అవసరమైంది, ఎందుకంటే ఆ సమయంలో జైనులు బౌద్ధులు అన్ని గొడవలు చాలా ఏర్పడ్డాయి. వాళ్ళు పునర్జన్మ నమ్మేవాళ్ళు కాదు. అటుప్పుడు ఈయన ప్రతి అక్కడ అట్లాగే కాపాలికులు శాక్తేయులు అనేక రకాల వాళ్ళు వచ్చి నేను గొప్ప గొప్ప అనుకున్నప్పుడు ఈ స్వామి అందరి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళతో వాదించడం, దాన్ని తట్టుకునే విధంగా చేయడం. ఒకళ్ళు ఒకటే వస్తువు ఉందయ్యా, ఏ విధంగా అయితే బంగారం ఉందో ముడి బంగారం, దాన్ని ఎప్పుడైతే వాడు కంసాలి సుత్తో కొట్టి అనేక విధాలు మారుస్తున్నాడో అదే విధంగా మారడమే. దైవం ఒకటే, అనేక రూపాలుగా వచ్చింది అప్పుడది. కాబట్టి అద్వైతం అనేయండి, రాముడు కానీ కృష్ణుడు కానీ శివుడు కానీ ఇవన్నీ పేర్లు, ఇవన్నీ విశేషణాలే దైవానికి, విశేషములే పేర్లు. అష్టోత్తర నామాలు అని చెప్తుంటాం, అన్నామాలు కూడా ఆయనవే, అవన్నీ విశేషణములు. ఆయా యుగాల్లో మనంతరాల్లో ఆయన ఏమేం చేశారు చెప్పుకుంటూ ఆయన స్తోత్రం చేస్తున్నాం మనం. ఆ విధంగా విశేషణాల రూపంలో దైవాన్ని వేడుకుంటున్నప్పుడు అనేకం కనబడతారు మనకి. కానీ ఒకే శక్తియే, ఆయా రాక్షసులు తపస్సు చేస్తే తపస్సును మన్నించి వాళ్ళ తగిన రూపాన్ని ధరించి వస్తున్నాడు కాబట్టి దైవం. ఒకటే రూపమే, ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి, ఒకే వస్తువునే చదువుకున్న వాళ్ళు జ్ఞానులైన వాళ్ళు అనేక విధాలు చెప్తారంటే కారణం ఏంటి, వాళ్ళు చూశారు కనుక. ఆయా ఋషులు ఆ యుగాల్లో ఎంతో కాలం ఉన్నవాళ్ళు కనుక వాళ్ళు, ఓహో ఇప్పుడు రాముడుగా వచ్చాడు, ఇప్పుడు కృష్ణుడుగా వచ్చాడు, ఇప్పుడు హనుమంతుడిగా వచ్చాడు, హనుమంతుడి ఆనందపడేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళు ఆ దేవతను స్తోత్రం చేశారు కాబట్టి ఇన్ని పురాణాలు ఇన్ని కథలు ఇన్ని దేవుళ్ళు మనకు ఏర్పడ్డారు. అయితే ఒకటే అని చెప్పారు అప్పుడు కదా, అదేవిధంగానే ఆ తర్వాత ఇంకొక ఆయన వచ్చారు, ఆయన పేరు రామానుజులు అని పేరు. అద్వైతమే అది విశిష్టమైంది, ఒకటే స్వరూపమే, నారాయణే మా వెంట ఉన్నాడని చెప్పాడు ఆయన. ఎవరు? రామానుజుల వారు. రామానుజులు అంటే రాముడు తమ్ముడు లక్ష్మణుడు అంటే సాక్షాత్గా ఆయుశేష స్వరూపంగా చెప్పుకుంటాం మన లోకంలో, అంత గొప్పవారు ఆయన, అంత సాధన చేసిన వాళ్ళు ఆయన. ఆయన అద్వైతం విశిష్టమైన సుమా, ఒకటే స్వరూపమే, అది మా నారాయణే, వేరే వాళ్ళకి కాదని చెప్తూ వచ్చాడు. ఆ తర్వాత కాలం వచ్చిందండి. ఆ తర్వాత కాలం వచ్చినప్పటికి 15 శతాబ్దం దాటిన సమయంలోనే మనకి మధ్వాచార్యుల వారు మహానుభావుడు వచ్చాడు. ఆయన మన ద్వైతం అనే పదం స్పష్టం చేశాడు. ద్వైతం అంటే ఏమిటి? రెండు, పరమాత్మ జీవాత్మ ఇది రెండు, మనలో ఉన్న శక్తి అదే. అయితే మనం విడిగా మనం చూసుకుంటున్నాం కదా, కాబట్టి మనం జీవాత్మ అవుతాం, మనంతా జీవులు అవుతాం. అది పరమమైన ఆత్మ, ఎక్కడైతే పొందాలో మనం పరంధామం అంటారు, అలాంటి పోయి చేరాలి కదా, చేరాని చూడ అది విడి విడి ఉందండి.
ఎందుకంటారేమో మనం లోకల్ని చూడలేకపోతున్నాం, చెప్పినా లోకల్ని నమ్మరు. ఇవాళ భోంచేస్తున్నాం, పడుకుంటున్నాం, నేను నావాడని అంటూ ఉన్నాం. కాదని అంటే దానిలేవు. అయినప్పటికీ కూడా మనం రక్షించగలిగిన వాడు ఆయన. అదే స్వరూపం నేను అనుకుంటే మనకు అహము గర్వం భావాన్ని పెరిగిపోతాయి. అందుకే ఆ స్వరూపం వేరే, ఈ స్వరూపం వేరే. కానీ ఈ స్వరూపం ఆ స్వరూపం వచ్చిందే, వేరే కాదు. అయినప్పటికీ కూడా రెండుగా విడిచిపోయింది, జీవాత్మ పరమాత్మ. అది తప్పు కాదు, ఏదైనా ఒకటే. కానీ ఆ కాలంలో అవసరమైంది కాబట్టి అది ఆ జీవాత్మ స్వరూపం అపూర్వమైంది. జీవుడు జీవాత్మ పరమాత్మ, దైవుడు జీవుడు అని రెండు. అది రెండు కాదు. చాలా చక్కగా చెప్పారు గురువు గారు. ఇంకొక కాలర్ ఉన్నారు, మాట్లాడతారు. హలో, హలో, ఉన్నారండి లైన్లో? నమస్కారం అండి. హలో గురుగారు, నాగపాము రింగు అది ఎవరైనా పెట్టుకోవచ్చా, లేకపోతే కుజదోషం వంటి వారు మాత్రమే పెట్టుకోవాలంటారా? ఏం లేదు, అలంకారంలానే. ఏమైనా అలంకారాలకే వీటి వల్ల ఏర్పడితే తర్వాత అది క్రమక్రమంగా శాస్త్రంలో తంత్రంలో చెప్పబడుతుంది. ఇప్పుడు సర్ప జాతి, దేవతల జాతిలాగా మనుష్య జాతిలాగా ఒక జాతి అంతే. సర్పములు అని చెప్పబడేది విశేషమైనటువంటి లక్షణం కలిగినటువంటిది, శక్తులు కలిగినటువంటిది. అందుకు సర్పము నాగం అని పదం వాడారు. నాగలోకం ప్రత్యేకంగా ఉండేది అని చెప్పి, అందుకోసం మన పుట్ట కిందికి ఎక్కడ లోపల ఎక్కడో ఉందని పాము ఉంటుంది అనుకుంటాం. పాము అని మనం వాడుకుంటుంటాం. సాధారణ పాముకి శక్తి లేకపోవచ్చు, కానీ దానికి ఉండే శక్తి దానికి ఉంటుంది అంతరికి. కానీ నాగం అంటప్పుడు, నాగలోకము నాగశక్తి అన్నప్పుడు వాటికి ప్రత్యేకతలు ఉన్నాయి. మనకు ఉదాహరణకి ఆయుశేషుడిని భగవంతుడు, మహావిష్ణువు ఆయుశేషుడు పడవలో పడుకుని ఉన్నాడు అని చెప్పి అంటుంటాం. అలాగే పరమేశ్వరుడు మెళ్ళ వేసుడు, సర్పం పేరు వాసుకి. ఇలా 9 విధాల నాగులు ఉండేవాళ్ళు. 9 విధాల నాగుల్లో ఏ సర్పమైనా కూడా లోకాన్ని మేలు చేసేది. అయితే దోషాలు ఎలా ఏర్పడుతున్నాయి మరి, మనం వేసుకుంటున్నాము అన్నప్పుడు ఆలోచిస్తే కనుక, గత జన్మలో మనం ఏమైనా దోషం చేసి ఉంటే ఆ దోషాలు ఈ జన్మలో వస్తాయి అని చెప్పడం. ఆ దోషం ఎలా వస్తాయని చెప్పడంలో, కొంతమందికి సంతానం కాకపోవచ్చు, సంతానం ఏర్పడ్డా నిలబడకపోవచ్చు, వెంట వెంటనే పోవచ్చు, గర్భం నిలబడకపోవచ్చు, లేదా అన్యోన్య దాంపత్య నిలబడకపోవచ్చు, పుంసంతానం మగ సంతానం కాకపోవచ్చు, ఆయుష్య తగ్గిపోవచ్చు వాళ్ళకి. ఇలా ఎన్ని రకాలు ఏనాను కానీ ఇవన్నీ కూడా దోషాలు. ఆ దోషాలన్నీ కూడా నాగశబ్దంతో మనం వాడుతున్నాం. ఈ నాగశబ్దం గొప్పది, అపూర్వమైంది, నాగదోషం ఉంది అని చెప్పుకుంటుంటాం. చాలా నాగులను లెక్కేసినప్పుడు, సర్పలోకం నాగలోకం లెక్కేసినప్పుడు అవి గొప్ప శక్తి కలిగినవి. పూర్వకాలం వచ్చి బయటకు వచ్చి తిరిగేవిట, అనేక రూపాల్లో తిరిగేది అని చెప్పి మనకు పురాణాలు చెప్తుంది, శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే వాళ్ళ దేవతలు ఒక రూపమే, నాగులుగా ఉన్నారు. లోకానికి వచ్చినప్పుడు ఆయా రూపాలు ధరించి తిరిగారు వాళ్ళు. అలా వచ్చిన మనకు కాళీయుడు, మనకు కృష్ణుడు కథలో వచ్చే కాళీయుడు కానీ, వెంకటేశ్వర వెంకటం అంటుంటాం, వెంకటాచలం అంటుంటాం మనం, అది సర్పమే. ఆశీర్వాడు శిరస్సు అది వెంకటం. ఆయన తోక ఎక్కడుంది అంటే శ్రీశైలం ఉంట. చూడండి అంత పెద్ద ఉంది మనకు చూడడానికి, అంత పెద్దగా పెద్దది ఆయన. మనకు చూడడానికి అంత కనబడతారు, కొండగా అయిపోయారు. ఎందుకంటే ఒకనొకప్పుడు వాళ్ళు చేసిన యుద్ధం కానీ ఇంకోటి కానీ, ఆ గరుత్మంతుడు ఆశీర్వాడు యుద్ధం చేశారు చాలా కాలం. ఏదో మన కోసం అదృష్టం బాగుంటే ఉన్నారు చక్కగా, మనకు కనపడేదో కొండలు ఎక్కిదో మనం ఇద్దరు పెట్టుకుంటున్నాం అంతే. ఈ సర్పం అనేది, సర్పం వేసుకోవడం దోషం ఏముండదు, ప్రత్యేకంగా వేసుకోవడం బలం ఎక్కువ, రోజు వేసుకోవడం బలమే, తప్ప దోషం ఏముండదు, సర్పం కదా అది. అందువల్ల చాలా చక్కగా చెప్పారు గురువు గారు. ఇంకొక కాలర్ ఉన్నారు, మాట్లాడతారు. హలో, 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 గురువు గారితో మాట్లాడొచ్చండి. చెప్పండి మీ సందేహం ఏంటో గురువు గారిని అడిగి. నమస్కారం అండి, నాకు రెండు ప్రశ్నలు ఉన్నాయండి, సమాధానం కొంచెం దయచేసి తెలుపగలరు. ఒకటి, మనం స్తోత్రపారాయణం చేస్తుంటాం కదండి, దాంట్లో అంగన్యాసం కరణ్యాసం అని ఉంటుంది కదా, అది చదివితేనే స్తోత్ర ఫలితం అనేది ఉంటుందా, లేకపోతే దాన్ని అందరూ చదవచ్చా, ఓన్లీ బ్రాహ్మణులు మాత్రమే చదవాలా? ఒకటి. ఇంకొకటి, మానసిక పూజ అంటే ఎలా చేయాలో తెలుపగలరు? మానసిక పూజ, మానసిక పూజ అండి. అవునండి, ఓకేనండి, తప్పకుండా చెప్తారు. ఇప్పుడు మనకి మంత్రం అని అంటున్నాం కదా, మరణాత్రాయతే ఇది మంత్ర, నిరంతర మననం చేసే వాళ్ళని రక్షింపజేసేది వాళ్ళ బాధలో కష్టాలు ఏమైనా. రెండవది మంత్రం, ఇది అదే మంత్రమే స్తోత్రంగా చెప్ప, స్తోత్రం అంటే స్తుతి, దాన్ని ఏమంటారు దైవాన్ని వేడుకోవడం.
మనం సహజంగానే మన లోకంలో ఎవరిదైనా పెడతాం అంటే మీరు చాలా గొప్ప వాళ్ళని మంచి వాళ్ళంటే ఆనందపడతారు, అలాగే ఏదైనా కొంచెం మాట్లాడి కోప్పడతారు మనం ఎట్లా అన్నారైనా బాబాన అంది. అట్లా దైవం దగ్గర పెడుతున్నాం కనుక మనం దైవాన్నే తల్లిగా తండ్రిగా గురువు దైవాన్ని చెప్పుకుంటున్నాం కనుక ఆ దైవం పెట్టుకున్నప్పుడు స్తోత్రం చేసేటప్పుడు విధానం లోపల ఋషులు ఏర్పాటు చేసినప్పుడు ఏమవుతుందంటే అది షడంగములతో కూడి ఉంటుంది, మూడు అంగములతో కూడి ఉంటుంది. కొన్ని మంత్రములకి కొన్ని స్తోత్రాలకి బీజము శక్తి కీలకం అని మూడు ఉంటాయి విడిగా. అవి కలిసి ఋషి దేవత ఛందస్సు ఆరు ఆరు ఉంటాయి. ఈ ఆరు అనేటువంటివి అవుతున్నాయో అవి మనం ఉపదేశపూర్వకంగా ఎవరి ద్వారా తెలుసుకుంటే అప్పుడు అది మనకు సిద్ధించే అవకాశం ఉంటాయి. ఆ స్తోత్రాలు అవి చేయకుండా మీరు స్తోత్రం చేయవచ్చు, దోషమే ఉండదు. ఫలితం అంటారు కోరిక కోరుతున్నామంటే దానికి నియమంగా ఉండాల్సిందే, రుచిగా ఉండాలంటే వంటకం అన్ని దాన్ని జీవించాలి, అన్ని రకాలు వేసుకోవాల్సిందే, ఆకలి తింటప్పుడు రుచి చూడం మనం. అలాంటిదే నిత్యము దైవాన్ని వేడుకునేటప్పుడు ఈ కోరిక ఆ కోరిక వేడుకొని అక్కర్లేదు. మన కష్టాలను బాధనప్పుడు ఈ మంత్రం దీనికోసం చేయండి అని చెప్పి అంటారు. అప్పుడు ఆ సమయంలో ఈ న్యాసములు అవసరం. న్యాసం అంటే ఉంచుకోవడం. ఏం ఉంచుకోవాలి మనం? ఆ దైవతని చింతన చేసే దైవాన్ని ఉంచుకోవాలి. ఉదాహరణకి మీకు విష్ణు సహస్రనామ స్తోత్రం అందరూ చదువుతుంటాం మనం అంతా కూడా, అందరు టీవీలో వస్తుంటే బాగుంటుంది కదా. దాంట్లో స్తోత్రం ముందర ఈ న్యాసాలని చెప్పరు వాళ్ళు. జపే వినియోగ అనే తర్వాత వెంటనే ధ్యానం అనేస్తారు, చూసారులే మీరు, అంతే అంతే అది లెక్క. ఎందుకు అని అంటే ఎలా చేసినా ఒక్కటే, నువ్వు ఆ అంగన్యాస కరన్యాసాలతో చేసినప్పుడు అది జపం అవుతుంది. అది స్తోత్రం కావచ్చు, స్తోత్రమే అయినప్పటికీ కూడా జపంతో సమానం అవుతుంది. జపంతో ఇప్పుడు సమానం అవుతుందో అది నీ యొక్క దోషాలు పోగొడుతుంది. జపతో నాస్తి పాతకం, ఎటువంటి పాపములు కాని జపం చేయడితే పోతుంది. అందుకే యజ్ఞానం జపయజ్ఞోస్మి అని చెప్పి భగవద్గీతలో చెప్పాడు, స్వయంగా కృష్ణుడు చెప్పాడు. యజ్ఞాలన్నింటి జపయజ్ఞం చాలా గొప్పది అండి. అంటే జపం చేయడం అనే యజ్ఞం. ఈ జపం అని ఎప్పుడైతే అంటారో మీరు, నేను చెప్పిన ఋషి ఛందస్సు వాక్కు బయటకు వచ్చేది దేవత, ఆ తర్వాత బీజము శక్తి కీలకం మూడు ఉంటాయి. ఈ ఆరు ఉన్నప్పుడు అప్పుడు అంగన్యాస కరన్యాసాలు చేస్తే బలం, చేయకపోతే దోషం లేదు స్తోత్రం కాబట్టి. అంత చెప్పేసి వదిలిపెట్టుకోవచ్చు. ఉదాహరణ మనకి లక్ష్మీ అష్టోత్తర నామాలు బాగా అలవాటు అందరికి కూడా, ప్రకృతిం వికృతిం విద్యం అందరూ చదివిస్తూనే ఉంటారు వరుసగా. దానికి కూడా న్యాసాలు ఉన్నాయి. విష్ణు సహస్రనామానికి కూడా న్యాసాలు ఉన్నాయి. హరే రామ 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 హరే అని అందరూ అనుకుంటుంటాం, దానికి కూడా న్యాసం ఉంటుంది. నమశివాయ పదం అందరూ అనుకోవచ్చు, ఓంకారం చేర్చినప్పుడు అది మంత్రం అవుతుంది. నారాయణ అని అందరు పిలవచ్చు, ఓంకారం చేర్చినప్పుడు అది మంత్రం అవుతుంది. ఎప్పుడైతే మంత్రం అవుతుందో అప్పుడు న్యాసాలు వస్తాయి. స్తోత్రాల న్యాసం చేయడం చేయకపోవడం మన చేతిలో పని. గురుద్వారా మంత్రం పొందగలిగితే మంత్రానికి అనుబంధంగానే స్తోత్రం వచ్చింది కాబట్టి ఆ యొక్క ఆ న్యాసాలు చేయమని చెప్తారు, చక్కగా చేసుకుంటారు, గురుద్వారా ఫాలో అవుతారు. లేదనుకోండి స్తోత్రమైనా దైవం ఇష్టపడుతుంది, ఏ దోషం ఉండదు, ప్రత్యవాయం ఏమీ ఉండదు. కాబట్టి అంగన్యాసము కరన్యాసం. కరన్యాసం అంటే వేళ్ల ద్వారా దైవాన్ని దగ్గర చేర్చుకోవడం, న్యాసం అంటే ఉంచుకోవడం. ఈ ఐదు వేళ్ల ద్వారా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మళ్ళీ అన్ని వేళ్ళు పూర్తి చేసుకుంటాం. హృదయం శిరస్సు, ఆ తర్వాత శిఖ వెనక భాగం, ఆ తర్వాత కవచం ఈ భాగం, ఆ తర్వాత కంటి భాగం, ఆ తర్వాత మొత్తం అంతా కూడా లో మా శరీరం అంతా కూడా. నిన్నే ఉంచుకుంటున్నాను స్వామి అంట, ఎవరు ఉంచుకోవాలి నేను? అప్పుడు ధ్యానం, అప్పుడు ధ్యానం చేయడం. సశంఖ చక్రం, సకిరీట కుండలం, సపీద వస్త్రం, సరసీరు హేక్షణం, సహార వక్ష స్థలశోభికోత్సవం, నమాం విష్ణు శిరసా చతుర్భుయోని. ఆ యొక్క స్తోత్రం చదువుతున్నప్పటికీ కూడా ఈ యొక్క న్యాసం చేసుకున్న చేత మన చింతన అంతా కూడా స్తోత్రంలో అర్థం కాని పదాలు ఉన్నప్పటికీ కూడా ఆ ధ్యాన రూపాన్ని అనుకుంటూ చేయడం వల్లే ఈ అంగన్యాస కరన్యాసాలు ఫలితాన్ని ఇస్తాయని ఆశ నమ్మకం, అంతే భక్తి. భక్తి ఉన్నప్పుడు ఇవేమీ అవసరం లేదు. రామరామ అన్నా కూడా బలమే. రామరామ అన్నట్టు వాడే రామాయణం అంతా రాయగాలి, ఏంది మనం ఎంత మనం అనగలగాలి. దీన్నే కలియుగంలో చేత జపం, జపం కానీ ధ్యానం కానీ ఇవన్నీ యోగం ఇచ్చేవి, కానీ కలి లోపల అంత వస్తు పడుతున్నాం కదా మనం. అందుకోసం ఎక్కడ కూర్చున్నా కూడా చేస్తున్నా, ఏ పని చేస్తున్నా కూడా నామాన్ని చింతన చేసుకుంటూ చెప్పాను. అందుకే నామ సంకీర్తనం కల్లో విశేషమైందని చెప్పి అంటాడు. కలో సంకీర్త్య కేశవం, కీర్తన నామం చింతన. ఈ జపం తప్ప అన్నీ దోషాలు పోవడం, అవన్నీ కూడా ఫలితాలు ఇస్తే ఫలితం ఆశించిపోవడమే, దోషమే కాదు. ఏ స్తోత్రాన్ని ఎలా అయినా చదవచ్చు. విష్ణు సహస్రనామ స్తోత్రం, లలిత సహస్రనామ స్తోత్రం అని చెప్పారు.
అయితే ఆయా చదవడానికి కోసం అర్హతలు ఏర్పాటు చేశారు. అర్హతలే మంత్రము న్యాసాలు. గురువు గారు రెండో ప్రశ్నకి తర్వాత సమాధానం చేద్దాము. ఇప్పుడు కాలర్ ఉన్నారు, మాట్లాడక సమాధానం చేద్దాం. హలో, కాల్ కట్ అయినట్టుంది. హలో హలో, ఉన్నారండి లైన్ లో? ఉన్నామండి. నమస్కారం, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం అండి, నా పేరు సౌజన్యా, నుంచి కాల్ చేస్తున్నాను. ఎక్కడి నుంచి అండి? విజయవాడ అండి. చెప్పండి మీ సందేహం ఏంటో గురువు గారికి. రెండు ప్రశ్నలు ఉన్నాయండి. మొదటి వచ్చి ఇప్పుడు మనం పండగలకి పూజలు చేసుకుంటాం కదా, చేసుకున్న రోజు మధ్యాహ్నం నిద్రపోతుంటే మనకి సౌజన్య గారు కొంచెం పెద్దగా చెప్తారా? హలో, కొంచెం వాయిస్ పెంచండి. ఓకే ఓకే, అంటే ఇప్పుడు మనం పండగలకి పూజలు అవి చేసుకుంటాం కదా దేవుడి దగ్గర, పూజలు చేసుకున్న రోజు మధ్యాహ్నం పూట నిద్రపోతే పూజ ఫలించదు అంటారు, అంటే నిద్ర పోవచ్చా పోకూడదా అనేది. అంటే కొంతమంది నిద్ర కాగలేరు కదా, తెల్లవారుజామున ఎప్పుడో లేచి పూజ చేస్తారు కదా. సో అదనమాట. రెండో ప్రశ్న, రెండో ప్రశ్న వచ్చి ఇప్పుడు దేవుడికి నైవేద్యం కింద కాచిన పాలు పెడతాం కదా, అందులో మనం ఏదైనా కలిపి పెట్టాలా లేకపోతే ఉత్తి కాచిన పాలు పెట్టచ్చా? సరేనమ్మా, తప్పకుండా. ఇప్పుడు మనకు ఈ వ్రతం పండుగలు అంటున్నాం కదా, పండుగల సమయంలో ఎలా అయినా ఉండొచ్చు అండి. వ్రతాలను ఉండేప్పుడే నియమం అవసరం ఎక్కువ ఉంటుంది. పండుగలు అందరితో కలిసి మనవాళ్ళతో కలుసుకుని దైవాన్ని నైవేద్యం చేసి ఏమైనా హాయి చేస్తాం కనుక ఆ సమయంలో మధ్యాహ్నం పడుకుంటారా లేదా అని ప్రశ్న అది ముఖ్యం కాదు, అది ప్రధానమైనది కాదే కాదు. పండుగ అనేదే మనం చక్కగా నలుగురితో కలిసి మనవాళ్ళతో కలిసి చేసుకుంటుంటాం, చుట్టుపక్కల వాళ్ళు కానీ పక్కన వాళ్ళతో కానీ ఇంట్లో వంటలు ప్రసాదం తీసుకుని ఇస్తాం, వాళ్ళు ఇచ్చి తీసుకుంటుంటాం అని చేస్తుంటుంటాం. అక్కడ నిద్రపోవడం నిద్రపోకపోవడం రెండో పక్షం, అది ముఖ్యమైనది కాదు. అయితే ఈ పండుగలను వ్రతాలని ఎప్పుడు అనుకుంటాము, వ్రతం అంటేనే నియమంగా ఉండేది అనేసి దానికి ఈ నియమాలు చెప్పారు. పగలు పడి పడుకోకూడదు అనేసి, అలాగే పాలు పండు ఏవైతున్నాయో ఆ పండు పాలు ఏవైతున్నాయో దేవుడికి నివేదన చేసి తీసుకోండి అని చెప్పడం. వ్రతంగా ఉండేటప్పుడు ఐదు విధాలుగా ఉండొచ్చు మనం. ఒకటి ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఇంకోటి పొద్దున పలహారం పండు తీసుకునేసి మధ్యాహ్నం ఇప్పుడు భోంచేసేసి రాత్రి ఇప్పుడు మళ్ళా వ్రతాంత అయిపోయి రాత్రి అంతా మధ్యాహ్నం అయిపోతుంది రాత్రి పూట పాలు పండ్లు తీసుకుంటాం అనేసి అదో విధానంగా, లేదు సాయంత్రం దాకా కూడా పాలు పండ్లు తీసుకుని రాత్రి పూట పూజ అని చేసి భోంచేయడం విధానం. ఇలా చేసుకునేటప్పుడు ఎవరినైనా ఇస్తే తీసుకుంటాం లేదో తెలియదు అనుకోవడం, అలా నియమంగా ఉండి చేసేవాళ్ళు ఉన్నారు. అప్పుడు వ్రతాలకు అవసరం, అప్పుడు నిద్ర అనేది తక్కువ, అప్పుడు నిద్ర ఉండదు. అప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడ కూర్చుంటూ అక్కడే ధ్యానం చేస్తున్నావు, నామనామ జపం చేసుకుంటున్నావు, కళ్ళు ముద్రపడ్డా పర్వాలే అనే భావన చేసుకుంటూ పోవాలి తప్పదంతే. ఎందుకంటే పొద్దున్న లేచి అలసిపోయి ఉంటారు కనుక, శరీరం మందే కనుక, కాబట్టి అది దోషం కాదు. ఇక రెండోది ఏంటి, కాచిన పాలల్లో దేవుడికి ప్రసాద ద్రవ్యాలు వేసుకోవచ్చు అవకాశం ఉంటే. చక్కెర వేసి పెడుతున్నారు కదా, కలకండో చక్కెర వేసి పెడతారు. మీరు ఎలా తీసుకుంటారో అలా తీసుకోవడం వేయడం విశేషం. అంటే మీరు సుగంధ ద్రవ్యాలు చెప్పారు అనుకోండి వేసాని, అవి ఏలకల పొడి ఏమని చెప్తారు, ఇంకోటి ఏమని చెప్తారు, అవి మీరు తీసుకోగలగాలి, తీసుకునే విధంగా ఉండాలి. అలాగే కాచిన పాలని గోరువెచ్చగా ఉన్నప్పుడు మీరు తాగడం సరైంది, రెండోసారి మళ్ళీ ఆ పాలు మీరు తాగాలనుకుంటే మాత్రం వేనీళ్ళలో కాచి మీరు తాగాల్సి తప్ప నేరుగా పొయ్యి మీద పెట్టకూడదు పాలు, అది జ్ఞానం పెట్టుకోండి. కాచిన పాలు పెట్టడం దోషం కాదు, పాలను సుగంధ ద్రవ్యాలు వేసుకోవచ్చు, ఏలకల పొడి వేసుకోవచ్చు, ఇంకోటి ఇంకా అంటే మిరియాల పొడి వేసుకుంటారు ఎవరి అవకాశం వాళ్ళు, ఏమి సుగంధ ద్రవ్యాలు ఇంకా జాజి పత్తి జాజికాయ అని కూడా వేసుకోవచ్చు, కూడా ఏమి వేసుకున్నా కూడా దోషం కాదు. కానీ ఆ పాలు గోరువెచ్చగానప్పుడు మీరు తాగేయాలి, మళ్ళా వేడి చేసుకుని తాగాలి అనుకున్న వేరే వాటికి ఉపయోగించుకోవాలనుకుంటే మాత్రం వేడినీళ్ళలోనే ఆ పాలు పెట్టుకుని వేడి చేసుకుని తాగాలి అంతే. గురుగారు ఇందాక ఆయన ఇంకొక ప్రశ్న వేశారు, మానసిక పూజ ఎలా చేయాలి? మానసిక పూజ అనేది చాలా అపూర్వమైంది బాబు, ఇది చాలా గొప్ప చెప్పారు. ఈ పూజ అని ఏంటి, ఫస్ట్ పూజ అంటే ఏంటి మరి చెప్పండి. మీరు పూజ అంటే ఏదో కాదు, పూజ అంటే మనం అనుకున్నట్టు ఎక్కడో దేవుడు ఉన్నాడు మనం ఏమో చేయబోతున్నాం అనుకోవడం కాదు. మన ఇంటికి ఎవరైనా ఒక అతిథి వస్తే రండి 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 కాళ్ళు అడుకుంటారా, కాళ్ళు ఇవ్వడం, వాళ్ళు కూర్చోమే కూర్చోండి అని స్టూలో మంచి కూర్చోబెడతాం, ఆ తర్వాత మంచిళ్ళు ఇవ్వాలా మంచిళ్ళు ఇవ్వడం, ఆ తర్వాత మీరు స్నానం చేస్తారండి అండి నీళ్లు చూపెట్టడం, ఆ తర్వాత బట్టలు తెచ్చుకున్నారా మీరు ఇక బట్టలు కట్టుకోండి లేతే అని చెప్పి అనడం, ఆ తర్వాత చందనమో గంధ బొట్టు గిట్టు పట్టుకోండి అని చెప్పడం, దేవతా గది ఉంటే ఇచ్చి పెట్టడం, భోంచేస్తారని పట్టడం, ఇదే పూజ అంటే. ఒక ఇంటికి వచ్చిన అతిథిని ఎలా పూజ చేస్తున్నాము, ఎలా మనం సేవ చేస్తున్నాము అతిథికి, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఎవరు వచ్చినా కూడా బంధువులు కానీ మనవాళ్ళు కానీ వచ్చి ఆ అరువులు అక్కడ ఉండండి ఇలా ఉండండి అని ఎంత గౌరవం చూసుకుంటాం మనం, అదేవిధంగానే అంతకు వెయ్యి రెట్లుగా మనం పూజ అని చేయగలగాలి. రండి రండి అని చెప్పడం,
ధ్యాయామని చెప్పడం, ఆవాహనం చెప్పడం, పాద్యం అయ్యా కాళ్ళలో నీళ్ళు ఇస్తాయని చెప్పడం, నీళ్ళు ఇస్తాయని ఇలా భావన చేస్తూ ఇచ్చేది ఏదైతుందో చేతితో చూపెట్టి ఇచ్చేది పూజ అవుతోంది. అది బాహ్య పూజ. నీ పాదాలు నీళ్ళు ఇస్తున్నామండి, చేతిలో నీళ్ళు ఇస్తున్నామండి, మొహం కడుకున్నారా, ఆచమనిస్తున్నామండి, స్నానం చేస్తారు మీరు అని పంచామృతం చల్లడము లేదా మామూలు నీటితో అభిషేకం చేయడము ప్రోక్షణం చేయడం చేస్తాం. ఆ వస్త్రాలు ఇవ్వాలండి అని చెప్పి వస్త్రాలు వస్త్రాలు అయితే అక్షింతలు ఇస్తున్నాం. వస్త్రాలు ఇస్తున్నాం అందరం పూజలు అని చోట్ల ఇవ్వం, అక్షతలు ఇస్తున్నాం. ఎందుకంటే క్షతం కానివి కనుక అక్షతలు నశించిపోని అని పేరు దానికి. అందుకోసం అక్షతల్ని, ఆ అక్షతలు ఏవైతే తెలియ వస్తువులు బంగారు ఆభరణాలు ఉండవు అయ్యా నీకు బంగారు ఆభరణం ఇస్తున్నాం అని చెప్పడం అక్షతలు ఇస్తున్నాం. గంధం మాత్రం ఇస్తున్నాం, పుష్పాలు ఇస్తున్నాం, పూజ అష్టోత్తరనామాలు చెప్తున్నాం. ఆ తర్వాత ధూపము దీపము నైవేద్యం, ఆ తర్వాత హరిది మన పూజ. ఇది మనం ద్రవ్యములన్నీ పెట్టుకుని చేస్తున్నాం. ఇలా చేయగలిగే అవకాశం ఉన్నప్పుడు చేస్తూనే ఉన్నాం. ఒకవేళ నేను లేవలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, అయితే సామాన్ తెచ్చుకోలేకపోయాను, ఇంట్లో ఎవరు లేరు, అయ్యా ప్రభో నేనేం చేయాలి ఇప్పుడు అని చెప్పని ధ్యానం చేసుకుంటూ ఇవన్నీ చేస్తున్న భావన చేయడమే మానసిక పూజ. ఆయా ధ్యానము శ్రోయ్యా మీరు వచ్చేసారు, నేను ధ్యానంలో ఉన్నాను, పర్వాలేదు, కాళ్ళు కడుక్కుంటారా, చేయడుకుంటారా అని చెప్పండం వాడికి ఇవ్వడమే మానసిక పూజ. బాహ్య పూజ ఏదైతుందో మనసులో భావన చేయడమే మానసిక పూజ. ఇది శంకరాచార్య వారు ప్రత్యేకంగా చతుష్షష్టి ఉపచార పూజ అని చెప్పారు. ఒకటి 125 ఉపచారాలు కూడా చెప్పాడు ఆయన మానసిక ఉపచారాలు. అలా ఉపచారం అనేది అన్ని ఉపచారాలు చేయాలి మనం, అని చేయలేకపోతున్నాం కాబట్టి 16 ఉపచారాలు చేసి బాహ్య పూజ చేస్తున్నాం. లేదు, 5 పూజ చేసుకోండి, గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం అంతే. అయ్యా గంధం ఇస్తున్నాను నీకు, ఇంటికి వచ్చినాడు కదే, పుష్పం ఇస్తున్నాం, ధూపం దీపం అంటే చుట్టూ వాతావరణం బాగు చేయడం, వెలుతురు నీకు కల్పిస్తున్నాను, ప్రసాదం తీసుకోండి అని చెప్పడం. ఇది మానసికంగా చెప్పు అంటారు. దీన్ని మానసిక పూజ అనేది ఎవరి వల్ల ఏర్పడుతుందంటే నిరంతరం అదే చింతన చేసేవాళ్ళే చేయగలుగుతారు, మనం చేయలేము. మనకు నిత్యం లేవగానే ఏదో వృత్తి పొడతెప్పుడు తిరుగుతున్నాం, దానికోసం పొద్దున లేవగానే అయ్యా అని దండం పెట్టుకుంటున్నాం, మళ్ళీ సాయంత్రం రాగానే అనుకునే అవకాశం ఉంటే దండం పెట్టుకుంటున్నాం. అదే మనం బాహ్య పూజ. పూలుంటే పూలు, పండ్లుంటే పండ్లు, కూరగాయలు ఉంటే అది మనం దేవుడికి పెట్టి మనం తింటున్నాం, అది పద్ధతి. దీనిలో ఇంకా మీకు మానసిక చేయాలి అంటే ధ్యానంలో కూర్చోవడమే, ఆ విధానం వేరే చాలా ఉంది, అది కూడా తప్పకుండా చెప్పుకుందాం. గురుగారు, ఈరోజు త్రయోదశి, ఈరోజు యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఏమైనా పూజలు పునస్కారాలు ఏం చేసుకోవచ్చు? ఏదైనా చేసుకోవచ్చు. అంటే తిథివార నక్షత్రాలను బట్టి పూజలు మనకు క్రమక్రమంగా ఏర్పడ్డాయి. తర్వాత తిథివార నక్షత్రాలు బట్టి క్రమక్రమంగా ఏర్పడ్డాయి. త్రయోదశి త్రయోదశి, దాని దోషం ఏం లేదు. మనకు త్రయోదశి అని పేరు ఎట్లా ఏర్పడుతుందంటే చంద్రుడికి 15 కళలు ఉన్నాయి, 15 కళ్ళు 13 కళ్ళతో నిండి ఉన్నాడు కాబట్టి త్రయోదశి అని పేరు ఏర్పడింది అంతే. విశేషంగా చెప్పుకున్నప్పుడు ఈ త్రయోదశి శనివారంతో కలిసి వస్తే శని త్రయోదశి అని పూజ చేస్తాం. ఇదే త్రయోదశి రోజే ప్రత్యేకంగా సరస్వతిని ఉపాసన చేసేవాడు 21 ఆ సరస్వతి స్తోత్రాన్ని చదవచ్చు అని చెప్పి దేవి భాగవతం చెబుతోంది మనకి. కాబట్టి మనకు త్రయోదశి ప్రాధాన్యత తంత్రశాస్త్రంలో ఉంది కానీ లోకంలో లేదు. పౌర్ణమి ఉన్నట్టుగాను, చవితి రోజు గణపతిని పూజ చేస్తున్నట్టుగాను, ఇంకోటి ఇంకో శనివారం రోజు ఆంజనేయ స్వామి పూజ చేస్తున్నట్టుగాను, మంగళవారం అమ్మవారు పూజ చేస్తున్నట్టుగా త్రయోదశికి ప్రాధాన్యత తక్కువగా ఉంది. ఎందుకంటే అది మంత్రశాస్త్ర తంత్రశాస్త్రంలోనే ఎక్కువ ఇమిడీకృతమైంది, కలిసిపోయి ఉంది, మనం తక్కువ చేస్తాం. అయితే త్రయోదశి కూడా అలాగే ప్రదోషం అంటారు. ఈ త్రయోదశి కాలాన్ని సాయంత్రం పూట, ద్వాదశి దాటిపోయి త్రయోదశి సాయంత్రం ఉండాలి. ఇవాళ త్రయోదశి పూర్తి వచ్చేసింది కానీ ద్వాదశి దాటి సాయంత్రం త్రయోదశి ఉంటే అది సాయంత్రం ప్రదోషం అంటారు. దోషం అంటే ఏమిటంటే ప్రతిరోజు కూడా సూర్యుడు వెళ్ళిపోయినాక చంద్రుడు వచ్చే మధ్యకాలం ఉందో దాన్ని సంధ్య అంటారు, ఆ దాన్ని దోషం అంటారు. అది ప్రతి మాసంలో వచ్చే దోషం ప్రదోషం, కరెక్ట్గా అమావాస్య ముందు వస్తుంది, ఇది పౌర్ణమి ముందు వచ్చే త్రయోదశి కనుక ఇదొక పక్ష ప్రదోషం అంటారు. ఈ ప్రదోష సమయంలో సాయంత్రం శివుణ్ణి పూజ చేయడం, ధ్యానం చేసుకోవడం, మన ఇష్టదేవతలు నిలబెట్టుకోవడం, గురువులు పెద్దవాళ్ళు వాళ్ళకి పాలు పండించి నమస్కారం చేసి అయ్యా మా అనుగ్రహించి ఆశ్రయించండి అని చెప్పడం, ఇలా మనం ఆ త్రయోదశిని చక్కగా ఉపయోగించుకోవచ్చు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురువు గారు. ఇక కాలర్ ఉన్నారు మాట్లాడారు. హలో, నమస్తే మేడం. నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు హేమంత్ కుమార్ మేడం, వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మీ సందేహం ఏంటో గురువు గారికి. నమస్కారం గురువు గారు. చెప్పండి గురువు గారు, ఈ కలియుగానికి సంబంధించి పాటించాల్సిన ధర్మాలు ఏంటో తెలియజేయండి గురుగారు. కలియుగం, కలియుగం
ఇంకొకసారి చెప్పండి మీ సందేహం. గురువు గారు కలియుగానికి సంబంధించి పాటించాల్సిన ధర్మాలు తెలియజేయండి గురువు గారు. కలియుగంలో పాటించిన ధర్మాలా? కలియుగంలోనా? కలియుగానికి సంబంధించి పాటించాల్సిన ధర్మాలు తెలియజేయండి గురువు గారు. లోకంలో కలియుగం అని అంటున్నాం కనుక మనం ఆ ధర్మాలు ఏమిటి అని అంటున్నారు ప్రత్యేకంగా. అవును, గురువు అనకూడదు. ఎందుకంటే ఇప్పుడు మాట బాగా వినండి, ఈ పదం నేను వాడ ఇష్టపడను, బాగా చెప్పాను. గురువు పదం ఎప్పుడు కూడా మంత్రం ఇచ్చిన వాళ్ళే గురువులు అవుతారు. అలవాట్లో ఉండి దండం పెట్టి పెద్దవాళ్ళు గురువు అనే దోషం కాదు, కానీ తరచుగా గురువు గురువు అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే మంత్రం ఎవరైతే ఇచ్చారు, గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటున్నాం. అంతే, అలాంటి పనులు అందరి గురువు అని చెప్పలేం. స్వామి అని చెప్పొచ్చుట, దానికంటే తెలియదు. స్వామి చెప్పండి అని అడగొచ్చుట. ఏంటంటే ఇక్కడ మనకు పురాణాల ప్రకారంగా శాస్త్రాల ప్రకారంగా 14 మనువుల కాలం ఉందని చెప్పి అంటారు. ఒక్కో మనువు కాలంలో కూడా అనేక యుగాలు వచ్చిపోతూనే ఉంటాయి. ఆ యుగాలు వచ్చిపోవడంలో మనకు 4 యుగాలు ప్రధానం చెప్పారు, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం అనేసి. ఎందుకు ఈ భేదాలు ఏర్పడ్డాయి అంటే, ఆ కాలంలో కృతయుగం అంటే పూర్తిగా నిండిపోయిన ధర్మాలు కలిగినటువంటిది. కృతం అంటే బాగా పూర్ణంగా పర్ఫెక్ట్గా అనమాట. ప్రతి పనిలో కూడా వాళ్ళు ఏ దోషం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా నియమము ధర్మము ఆచరిస్తూ ఉండేవాళ్ళు. అది ఆ ధర్మాన్ని చక్కగా ఆచరించే వాళ్ళు ఉండేవాళ్ళు కనుక అప్పుడు ఏ దోషాలు ఎక్కడ జరిగేవి కావు. రామాయణ కాలం నాటికే, రాముడు పరిపాలన నాటికే తల్లిదండ్రుల ముందే పిల్లలు చచ్చిపోయేవాళ్ళు కాదనో, గర్భపాతం కలిగేది కాను, ఇలా చాలా విషయాలు చెప్పారు రామాయణంలో. ఎందుకంటే ఆ కాలం గొప్పగా జరిగింది, రాముడు పరిపాలించాడు కాబట్టి. కానీ కృతయుగంలో ఎంత గొప్పగా ఉండిందో త్రేతాయుగంలో ఒక మెట్టు దిగింది ధర్మం. అందుకే రావణ్ లాంటి వాడు రావడం అని జరిగింది మనకి. ఏ అలాగే ద్వాపరం ఇచ్చేప్పటికీ 2 మెట్లు తగ్గిపోయినాయి కలియుగంలో. 4 ఉండాలి, 4 పాదాలు ధర్మం, 4 పాదాలతో తెరపాలని అన్నప్పుడు ఈ యొక్క క్రమం తగ్గుతోంది కనుక కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం 3 అయిపోయింది, మిగిలింది కలి. ఈ కలియుగంలో అందరూ ఒకటే, ఏం పాటించాలని చెప్పడానికి ఏం లేదు. ఒకటి చెప్తానండి స్పష్టం చెప్పాలంటే, కలియుగంలో తేలిగ్గా ఏ మానవుడు కానీ తరతమ భేదం లేకుండా దైవానుగ్రహం సంపాదించాలంటే ఒకటే మార్గం, ఉదయం లేవగానే సూర్యుని చూడడం అలవాటు చేసుకోవాలి, సూర్యోదయాన్ని ముందు లేవడానికి అలవాటు చేసుకోవాలి. వృత్తిరీత్యా లేకపోతే పర్వాలేదు, మళ్ళీ అప్పుడే లేవని వెంటనే దర్శనం చేసుకోవడం, స్నానం చేసుకోవడం, దైవాన్ని అనుకోవడం, పడుకుంటేప్పుడు అట్లాగే చంద్రుడిని అనుకోవాలి, చంద్రుని చూడాలి, అలా అలవాటు చేసుకోవాలి. అది మొట్టమొదటి విధి. ఉదయం లేవడంతోనే మనం హే ప్రభో నేను లేస్తున్నాను, నాకు ఏది మేలవుతుందో అది నువ్వు చెయ్యి, కింద పడ్డా తట్టుకునే శక్తి మన దైవాన్ని వేడుకోవాలట, అది మొట్టమొదటిగా లేచి. ఒకటి మేలు చేసే విధానం ఉన్నప్పుడు నీకు దైవం నీ వెంటే ఉంటుంది. కాబట్టి కలియుగంలో ధర్మం ప్రాధాన్యత ఎలా ఉంటుంది, నీ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది, నీ ఆలోచనలు బట్టి ఉంటుంది, నువ్వు చేసే వృత్తిని బట్టి ఉంటుంది, నీ చుట్టూ ఎన్విరాన్మెంట్, చుట్టూ వాతావరణం, నీ తోటి ఉన్నట్టు వాళ్ళు అందరూ ఎవరి ద్వారా కానీ ఏ విధంగా అయితే ఒక తుమ్మెద ఒక్కో పువ్వులో కూర్చునేసి ఆ యొక్క తేనె గ్రహిస్తుందో, దాంట్లో ఉన్న మధురు గ్రహిస్తుందో, అలా మానవుడైన వాడు ప్రతి ఒక్క జీవి నుంచి కూడా మంచి విషయం తెలుసుకుంటూ పోవాలి. తెలుసుకుని దాన్ని ఆచరిస్తున్నప్పుడు కలి మన దగ్గర రాడు. ఒకళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉంటే కలి మన దగ్గర రాడు. కలి పురుషుడు మనం ఏం చేస్తాడనో, మనం కలిగ పాడైపోతున్నామన్నో, మనం కలి కదా కలికాలం కదా అంటూ ఉంటాం. నాది 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 అనుకుంటూ అవస్థపడ్డం కంటే కూడా నాకు అవసరమే, ఎక్కువైనప్పుడు ఇంకోటి ఎవరైనా ఉంటే వాడికి కూడా ఇవ్వాలి అనే దాన ధర్మం. దానము ధర్మం అని రెండు పెట్టారు. అయ్యా ధర్మం చేయండి బాబు అంటారు, అది ధర్మం అన్నప్పుడు వాడి కింద కూర్చుని ఉంటాడు, మనం ఏదో ఇస్తాం వచ్చింది. దానం అన్నప్పుడు నాకేదో కావాలనో ఏ దోషాలు పోవాలని చేస్తుంటాం, అది దానం అనబడుతుంది. దోషాలు చేసామనుకున్నా ఇంకోటి మనకు గ్రహరీత్యానో జాతకరీత్యాలో బాగలేవు అది బాగలేదు చెప్పడం వల్ల మనం ఏదో ఇవ్వాలనుకుని ప్రయత్నం చేసి తమలు బాగులు పండ్లు పూలతో పాటుగా ఎవరికైనా పెద్దవాళ్ళకి నమస్కారం చేసిస్తుంటాం, బ్రాహ్మణులకు ఇంకోళ్ళకో ఇంకోళ్ళకో. ధర్మం అనేది ఎవరికైనా ఇవ్వచ్చు మనం, ఎవరికి అవసరం ఆకలింటి వాడికి, రోడ్డు పోయిన వాడికి బిస్కెట్ ఇవ్వచ్చు, రొట్టి ఇవ్వచ్చు, బిస్కెట్ ఇవ్వచ్చు. ఇలా కలిలో ఎదుటివాడికి పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. పుణ్యం అంటే ఒకటి మేలు చేసేదే పుణ్యం. నేను గుడికి వెళ్ళిపోయాను, గోపురాలు చంచి దర్శనం చేశాను సరిపోదు, ఒకటి మేలు చేసేటట్టుగా ఉండాలి. పాపాయ పరపీడనం, పాపం అంటే ఇంకేదో ఇంకోటో కాదు, ఒకటి ఇబ్బంది పడ్డా మనసా వాచా కర్మణ, మనసుతో తిట్టినా నోటితో తిట్టినా
చేతులతో కొట్టినా ఏది చేసినా దోషం దోషమే, దొంగతనమే కాదు ఇంకోటి కాదు ఇంకోటి ఏమైనా దోషాలే. అవి దోషం అంటాం మేము, పాపానికి చెప్పాం వెంటనే. అందుకే ఈయనంటే చెప్పి ప్రదోషం అని చెప్పాను. ఉదయం పూట ఏ విధంగా అయితే సూర్యుని లేవగా దండ పెట్టుకుంటారో అవకాశం ఉంటే దండ పెట్టుకుంటాం, లేదా ఇంట్లో లేవగానే ఇల్లు అంతా శుభ్రం చేసుకుంటాం. చేసుకున్న తర్వాత మన స్నానం చేసిన తర్వాత ఇంట్లో దేవుడు ఉన్నాడు బొమ్మ ఉంది కూడా దండ పెట్టుకుంటాం. అవకాశం ఉంటే పూజలు అన్ని వస్తువులు పెట్టుకుంటాం, లేకపోతే లేదు దండ పెట్టుకుంటాం దీపం పెట్టమని చెప్పేసి మనం వెళ్ళిపోతాం. పూజ చేస్తేనే మనం బాగుంటామని పూజ చేస్తే బాగుండడం లేదు, ఇక్కడ లేదు. నువ్వు చేసే వృత్తిలో దైవాన్ని చూడగలగాలి. చేసే వృత్తిలో దైవాన్ని అంటే ఏమిటి? స్ట్రైట్ ఫార్వర్డ్ కరెక్ట్గా ఉండాలి, నిజాయితీతో ఉండాలి, నీతిగా ఉండాలి, ఒకటి మేలు చేసేది ఉండాలి. ఒకవేళ వాడు ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే నువ్వు న్యాయం చెప్పినా ఉపయోగం లేదు. వాడు అదోది బాగాలేకపోతుంటే నేను న్యాయం చెప్తున్నాడు తప్పు. ఒకవేళ మెట్టు దిగినా కూడా వాడికి మేలు చేసేటట్టుగా ఉండాలి, అది ధర్మం అంటది. ఒకటి మేలు చేసేది అయితే ఉందో చేసుకుంటూ రావాలి, ఒకళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. అది కలిపురుషుడు ఇష్టపడేది, కలియుగల దేవత ఇష్టపడేది. కలియుగంలో నామస్మరణం చేయడం చాలు, పూజ చేయడం కంటే కూడా. ఇంతకుముందు అడిగిన వాళ్ళు చెప్పేది మాట, ఏ భగవంతుడి నామా అనుకున్నా ఒక నామా అనుకోవాలి దైవాన్ని. ఏ రాయితే ఓ రాయి పిచ్చివాడు తల కొట్టుకోవడానికి కావాలంటే నీ గణపతి అనుకుంటావో హనుమంతుడు అనుకుంటే దగ్గర ఏ గుడి ఉంటే ఆ గుడి రోజు దండం పెట్టుకో, ఏదో గుడికి వెళ్ళి దండం పెట్టుకో, రామరామ అనుకో, ఎలా అనుకున్నా కూడా నష్టం లేదు. ఇలా చేసే పనిలో చిత్తశుద్ధి కలిగి ఉండాలి. ఇంట్లో కానీ బయట కానీ ఎవరిని కూడా మానసిక వాచక్రమణ ఇబ్బంది పెట్టకూడదు. ఇబ్బంది పెట్టవలిస్తే మాట తీవ్రంగా ఉండాలి కానీ చేతలు తీవ్రంగా ఉండడం కానీ కఠినంగా ఉండడం కానీ ఉండకూడదు. అది ఉన్నా తాత్కాలికంగా ఉండాలి. మళ్ళీ మర్చిపోయిన విధంగా మళ్ళీ ఇటు చేశాడు నాకు నేను ఇటు చేస్తానండి, అది ద్వేషము అసూయాన్ని పెరిగిపోతాయి, అప్పుడే కలిపురుషుడికి అవకాశం ఇస్తాం మనం. కాబట్టి కలి అనేది కలికాలం అంటుంటాం, కలియుగం ఇది. దోషం ఏమి ఎవ్వరు కలియుగంలో తేలిగ్గా దైవాన్ని శాంతి పొందొచ్చు, మనం దైవానుగ్రహం పొందొచ్చు అండి. త్రేతాయుగాదిలో తపస్సు చేసేవాళ్ళు వాళ్ళు, ద్వాపరయుగా తపస్సు చేశారు, ఎంతో చేసేవాళ్ళు. కలియుగం అంతే అవకాశం లేదు, అవసరమే లేదు. హాయిగా పొద్దున్నే దీపం పెట్టడం దండం పెట్టడం పోయి నేను బయటికి వెళ్తానని చెప్పుకోవడం, పనులు చక్కగా చేసుకోవడం, మళ్ళీ సాయంత్రం రావడం, దండం పెట్టుకోవడం, సూర్యుని మూడు కాళ్ళలో దండ పెట్టుకోమని చెప్పి అసలు పొద్దున సాయంత్రం వెళ్ళిపోయి సూర్యుని మహాత్మా. అందుకే సూర్యుడికి ఒక పేరుంది, మిత్రుడు అని పేరు. ఏం పేరు? మిత్రుడు, స్నేహితుడు. ఎందుకు? ఆయన మనం లేపుతున్నాడు కనుక, ఉదయం లేపడమ్మని చెప్తున్నాడు. మనం లేవండి లేవండి అని చెప్తున్నాడు తెల్లవారుతుంది. తెల్ల తెల్లవారని లేవండమ్మా పిల్లలారా అని పాట మనం పాడుతుంటాం. కాబట్టి కలియుగంలో నియమం ఇదే. ఒకడికి పెట్టడం నేను తినేటట్టు ఉండాలి, అజ్ఞానం పెట్టుకోండి. మనం తింటున్నాం అవి ఎవరో వచ్చారుకో గవ్వ తీసుకెళ్ళవు రమ్మని చెప్పవాళ్ళు అని చెప్పాలి. మనం భోంచేసి ఉంది ఎవరైనా ఉన్నారా అని చూసుకోవాలి బయట, ఒక్కళ్ళని చెప్పుడు మనం చూసుకోలేకపోతున్నాం, అవకాశం లేదు. అదం పట్ల ఇంట్లో ఎవరైనా ఉంటే తిన్నారా అని అడగాలి, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ భోంచేశారా అని. స్నేహితులు వస్తే పాల పండ్ల ఇవి కాదు అడగాలి, వాళ్ళు తినమంటే పర్వాలేండి పండు తీసుకోండి నేను తింటున్నాను అని చెప్పాలి. ఇటు మనం తింటూ ఒక మనిషిని ఎదురుగుండా పెట్టుకుని మన ఇంట్లో వాళ్ళని ఏమని బయట వాళ్ళు కానీ వాళ్ళు నడక్కుంటా తింటే కూడా దోషం, కలి దోషం అది. కలియుగంలో బంగారం అనుసరించే మన దోషాలు ఉంటాయి. బంగారం అవసరమైతే పెట్టుకోవాలి, అవసరం పెట్టుకోకూడదని, అది కలి పురుషుడు ప్రవేశించే స్థలాలు అవన్నీ. కలియుగంలో ఇవన్నీ ఒక్కర్లే, నామజపం చేయండి, దైవాన్ని చింతన చేయండి చాలు. నీ చేసే వృత్తిలో దైవాన్ని చూడండి, మీకు అన్నీ ఏర్పడిపోతాయి. సరేనా స్వామి? ఇంకొక కాలర్ మాట్లాడదాం. చెప్పండి. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు ఫణీంద్ర అండి, సంగారెడ్డి కాల్ చేస్తున్నాను. చెప్పండి మీ సమస్య ఏంటో స్వామి వారికి. గురుగారు, మనకు దేవతలు రాక్షసులు ఉంటారు కదా చాలా మంది, కలియుగమే ఎందుకు అని అంటారు. ఒకటి ఇంకోటి మానవుని చావు ధర్మమా సనాతన ధర్మమా? చెప్పండి. మొదటి ప్రశ్న ఏమిటండి, కలియుగము దేన్ని అంటారు? కాదు కాదు, మనకు చాలా మంది రాక్షసులు ఉన్నారు, దేవతలు ఉన్నారు కదా, కలి పేరు ఎందుకు అంటారు ఈ యుగం? కలి పేరు ఎందుకు అంటారు? చాలా మంది రాక్షసులు ఉన్నా సరే అని అంటున్నారు. రాక్షసులు కలి కనబడుతున్నారు మీకు? రాక్షసులు కలి కనబడుతున్నారు అంటాను. తెలియదండి, అంటారు కదా కలి అంటే రాక్షసులు అంటారు కదా, రాక్షసులు అంటారు. లేదు అలా కాదు, కలి అనేది మన లక్షణాలు బట్టే. కలిపురుషుడు అనేది దైవమే, అది కూడా ఒక రూపమే, శక్తి. అది లోకానికి మేలు చేసే శక్తి కానీ చెడు చేసే శక్తి కాదు. మనం చేసే ప్రవర్తన బట్టి మనం పట్టుకుంటూ ముట్టిగా ముడుతుంది, మనం అందుకే దెబ్బ కొట్టడం చేస్తుంది అంతే. దేవతలు రాక్షసులు అంటుంటున్నారు. దేవతలు రాక్షసులు అంటే రాక్షసులు కూడా దేవతలు అందరూ ఒకే తెగ, అంతే, ఒకే తల్లి, ఒకే తండ్రి, ఒకటే తల్లిదండ్రులు, తల్లులు వేరే అంతే.
దేవతలు కాని రాక్షసులు కాని. అదితి దితి జ్ఞాపం పెట్టుకోండి. దేవతలకి అదితి తల్లి, అందుకే ఆదితేయులు అని పేరు వాళ్ళకి. కశ్యప ప్రజాపతి, మనం కాశ్యపుల, మనమంతా కూడా కశ్యప ప్రజాపతి భూమి, ఆయన మొట్టమొదటి రాజు అనుకోండి. మనంతా లోకానికి అంతా మేలు చేసేవాడు. మనంతా కాశ్యప గోత్రం, గోత్రం చెప్తే కాశ్యప గోత్రం అని చెప్పుకోవచ్చు. మాది కాశ్యపులం మేమంతా కూడా. ఆ కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు ఇద్దరు, అదితి ద్వారా వచ్చిన వాళ్ళు దేవతలు, దితి ద్వారా వచ్చిన వాళ్ళు రాక్షసుని పేరు ఏర్పడింది అంతే. రాక్షసుని పేరు ఆ లక్షణాలు పడి తర్వాత మనం రాక్షసులు అనుకుంటున్నాం, కానీ వీళ్ళు కూడా ఒకే సంతానమే, ఒకే భర్త తండ్రి దగ్గర పుట్టిన వాళ్ళే. ఎవరైనా కానీ ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఆ చిన్నవాడు మా మాట వినాడండి, పెద్దవాడు వింటున్నాడా అని అంటాం. అందుమంది వాడు పాడైపోతాడు, చెడిపోతాడని వాడు తల్లిదండ్రులే బాధ్యత. ఎంతవరకు చేయాలంతా చేయగలుగుతారు అంతే. ఇది కూడా అంతే. దేవతలు రాక్షసులు మనం పెట్టుకుంటే, దివ్యత్వం కలిగి ఉంటే దేవతలు, రక్షోగుణ ప్రవృత్తి, ఒకళ్ళని ఇబ్బంది పెట్టాలనే భావన కలిగి ఉంటే రాక్షసుడు, జ్ఞానం పెట్టుకోండి. ఇది కలియుగంలో కనబడకపోవచ్చు, అంటే ప్రత్యేక కనబడకపోవచ్చు, కానీ అందరూ అదే లక్షణాలు ఉన్నాయి. దీన్ని తేలిక చెప్పేశాడు ఒక ఆయన మహానుభావుడు, తల నుండు విషమ పనికిని విలయంగా తోక వృష్టికమునకు, తలతోక వెనక ఉండును మనిషికి నిలువెల్లా విషమని చెప్పేశాడు ఆయన. అందుకే, ఎందుకంటే తలకు పాముకేమో కేవలం కాటు వేయడానికి బయట వచ్చిన నాలుకలకు వచ్చినప్పుడే కొడుతుంది, అప్పుడప్పుడు అపమానం ఉండదు దానికి. తోక తగిలినప్పుడే ఆ యొక్క తేలు కాటేసినట్టు అవుతుంది అది. కానీ మనిషి ఎట్ట కాదు, ఆలోచనలే వీడు అన్ని కూడా, బుద్ధి అన్నీ కూడా మార్పు వచ్చేస్తుంది. కలి అది కలి అని భావన అంటే ఏమిటి? ఇంతకు చెప్పే మాటలే మీరు వినుంటే, వరుసగా వినుంటే కానీ తెలిసే మీకు. కలి అనేది ప్రత్యేకంగా ఏం కాదు, నాలుగు ధర్మాలు, నాలుగు యుగాల్లో ఇది కలియుగం. అంతవరకే దోషాలు ఎక్కువ తక్కువ అనేవి ఎలా ఏర్పడ్డాయంటే మనం చేసే పనులు బట్టి. ధర్మం చేసేవాళ్ళు తక్కువ అవుతున్నారు కనుక, మేలు చేసేవాళ్ళు తక్కువ అవుతున్నారు కనుక మనకి. అందువల్ల మానవుల్లో మూడు లక్షణాలు ఉంటాయి, సౌమ్యంగా ప్రశాంతంగా ఉండడం, చక్కగా ఉండడం, చెప్పిన మాట వినడం అని ఇంకోటి ఇంకోటి అనుకోండి, ఆలోచించి చక్కటి పనులు చేసుకుంటూ పోవడం ఒక లక్షణం, దీన్నే సత్వగుణం అంటారు. రజోగుణం, మనం మంచి పనులు అన్ని చేసుకుంటూ కూడా నేను చేశాను, నా వల్లే అయింది పని, నాకెవరన్నా నాకు నాకంటే మించిన వాళ్ళు ఎవరున్నారు అని అనుకుంటూ నేను నాదనే గర్వం అహంకారం కలిగినప్పుడు అది రజోగుణం అంటారు. తమో గుణం ఏదైతుందో వీటన్నిటితో పాటుగా వాడు మంచివాడు కాదు నాశనైపోవాలి అన్నట్టు, ఒకటి ఇబ్బందినే, ఒకటి యొక్క బాధల్ని ఎక్కువ బాధలు పెడుతూ ఒకరిని ఇబ్బంది పెట్టాలనే ప్రవృత్తి తమోగుణ ప్రవృత్తి. తామసం, సోమరిపోతూ, నిద్ర, ఇవన్నీ లక్షణాలు తమో. ఈ ప్రవృత్తి కలియుగంలో పెరుగుతూ ఎక్కువగా ఉంటుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. కారణం ఏంటంటే వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు సక్రమంగా చేసుకోలేకపోతున్నారు కనుక, నియమంగా ఉండలేకపోతున్నారు కనుక, పెద్దవాళ్ళు చెప్పిన విధిలో ఉండట్లేకపోతే పెద్దలే ఉండలేకపోతున్నారు కనుక, ఆ నియమంగా ఉండేట ఎన్విరాన్మెంట్ లోకంలో ఎక్కడ వాతావరణం లేదు కనుక. ఎందుకంటే కలిలో పొట్టిబ్బలకి అవస్థ ఎక్కువైపోయింది. ఒక కాలం రాజు ఉండేవాళ్ళు, మనమనేటిదా కూడా రాజులో జమీందారులో వాళ్ళు చూసేవాళ్ళు, వాళ్ళ పనులు చేసేవాళ్ళు, వీళ్ళు అన్ని పనులు జరిగాయి. ఇప్పుడు అవేం లేవు. ఎవడికి వాడు బయట వైద్య రాస్తే పొట్టిబ్బల కోసం, కోటి విద్యలు కూటి కొరక అని చెప్పి అంటాడు. జుట్టేడు కడుపుకు చొరని చోటు చుట్టి అంటాడు అన్నమాచార్యుల వారు. ఇంతే పొట్ట చుట్టుగా ఉంటుంది, దాని పిచ్చిపడి తిరిగి అవస్థపడానండి అంటాడు. అలా తిరిగే సమయాల్లో కూడా నీవు నీ యొక్క వృత్తి, నీ లక్షణం సరిగ్గా ఉంచాలి, వృత్తి ధర్మాన్ని పాటించాలి, ఒకళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి, తాను చక్కగా చేసే పని సక్రమంగా చేసుకోవాలి, చేసే పనిలో తప్పులు చేయకూడదు. అదే మీకు కలి మీ దగ్గర రాదు. స్వామి ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడి రెండో ప్రశ్న కూడా వచ్చేసింది. చావు ధర్మమా సనాతన ధర్మమా? అది అది తేలికి పెద్ద కష్టం కాదు. సనాతన ధర్మం అంటే సనాతన ధర్మమే పుట్టుడే గిట్టుడ కొరకే అని చెప్పారు మనకి. అంటే ఎంతకాలం ఉంటుంది ఏ వృక్షం కానీ ఇంకోటి కానీ ఇంకోటి, ఎంతవరకు పెరుగుట విరుగుట కొరకే అని. దీన్ని ఏం చెప్పానంటే ఇప్పుడు చెప్పారు మీకు, దేవతలు రాక్షసులు అనుకున్నారు. ఈ దేవతలంతా కూడా అమృతాన్ని సంపాదించారు. ఆ యొక్క చక్క తీయగా ఉండే ఒక టేస్ట్గా ఉండే ఉండే ఒక పళ్ళరసం ఇంకోటి అనుకోండి, అది తాగితే వీడికి చావు లేకుండా ఉండే విధంగా ఎప్పటికి కూడా, అంటే చావు లేకుండా ఉండే ఏమిటి, ముసలితనం ఉండదు వాళ్ళకి, జ్ఞానం పెట్టుకోండి. మనకు ముసలితనమే మనకి ఇబ్బంది, ముసలితనంలో కష్టాలు పడతాం. ఆ తర్వాత మృత్యువు నీ దగ్గర వస్తుంది అని, మృత్యువు కనుగొన్నవాడుగా వీడి మృత్యుడు అని పేరు, వీడి పేరు. వాడు మృతాన్ని దాటినవాడు కనుక అమృతత్వం కలిగినట్టు వాడు, అంత దివ్యత్వం కలిగి ఉందనండి. ఎలా వచ్చింది? లక్షణాలను బట్టే, ఇంకోటి కాదు. మృత్యు ప్రతి ఒక్కరికి వాళ్ళకైనా అంతే. మనకు వందేళ్ళు అనుకుంటున్నారు, వందేళ్ళు మనం బతకలేకపోతున్నాం, 60 ఏళ్ళు 70 ఏళ్ళు చిన్నపిల్లలు తొందరగా వెళ్ళిపోతున్నారు చెప్పలేము. వాళ్ళకైనా 30 ఏళ్ళు పర్మనెంట్ తెలుసా అండి? ఏ 30 ఏళ్ళు? ఆ దేవతా కాలయుగం 30 ఏళ్ళు.
అదైందా అమ్మవారికి 16 ఏండ్లే పర్మనెంట్ గా అని చెప్పారు ఒకళ్ళు. అలా అమ్మవారి వారికి దేవత అంటే 16 ఏండ్లేదు, ఇది అమ్మ అని చెప్తే, అయ్యా అనుకుంటే, పార్వతి పరమేశ్వరులు అనుకుని, లక్ష్మీనారాయణ అనుకోండి, ఇంకోటి అనుకోండి, దేవతలన్నీ 30 ఏండ్లు అని చెప్పారు. మనకు 100 ఏండ్లు ఇచ్చారు, నావులకు అనంతకాలం ఇచ్చారు. ఎట్లా ఆహారం ఎలా భేదం ఉందో అలాగే ఆయుష్ కూడా ఆయా దీన్ని బట్టి, ఆయా జాతిని బట్టి ఏర్పడింది అని. ఎవరైనా కూడా బ్రహ్మగారి కూడా కొంతకాలం వరకే, ఆయన మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే, మళ్ళా కల్పం మారిపోతుంది. మనం సంకల్పం చెప్పుకుంటుంటాం 50 సంవత్సరాలు అయిపోయినాయి బ్రహ్మగారికి, తర్వాత 50 సంవత్సరాలు జరుగుతున్నాయి, దాంట్లో 27 మహాయుగాలు అయిపోయినాయి, 7 మనువాలు అయిపోయినాయి, అంటే అంతకాలం అయిపోయినాక అన్ని అయిపోయినా మళ్ళీ ఆయన వెళ్ళిపోతాడు. ఎవరికైనా టైం అంతే. చెట్టు మీద ఏ విధంగా అయితే పూ పండు ఉండి రాల్సిందో మానవుడి జీవితం అయినా అంతే. సీరియతే ఇది శరీరం, శరీరం అంటే నశించిపోయేది అని అర్థం. దీన్నే మనకు చెప్పారు తిరండికేలు, మృత్యు అంటే ఏదో అనుకోకూడదు, మనం నేను ఏదో చేసేస్తే అనుకోకూడదు, అది మనకి సహజంగా ఉంటుంది అనుకుని భావన చేయాలి, భయపడకూడదు. జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా అవస్థపడుతున్నా నేను చేసే పని ఎప్పుడు చేయగలుగుతాను అని వేడుకుంటుంటాడు దేవుని. నేను నిత్యం నేను అనుకుంటూ ఉండాలనుకోవాలట, నేను చేసే పని చక్కగా చేసేటట్టు శక్తి ఇవ్వు అని అడగాలట. పెద్దవాళ్ళతో అటాక్ చేశారు పూర్వకాలం అంతే, మనం అవస్థపడుతున్నాం కానీ రోగాలను హాస్పిటల్ పారేయం, వాళ్ళకి ఏమీ లేకుండా ఉండేది. కాబట్టి ఇప్పుడు ముఖ్యం కాదు ఇది. అంటాను స్వామి, ఒక చిన్న సందేహం. నాకు తెలిసిన ఒక పసివాడు పిల్లవాడు, తెలియని వయసు లేకపోతే ఏదో కోపమో ఆవేశమో తెలియకుండా ఒక కుక్క పిల్లని పై అంతరించి కింద పడేశాడు. అలాగే ఒక చిన్న పక్షి పిల్లని బరువు వేసి చనిపోయింది, కుక్క బతికే ఉంది, కుక్క పిల్ల. వీటన్నిటి ప్రకారంగా ఆ బాబుకి భవిష్యత్తులో వాడు ఎదుగుతూ ఉన్న సమయంలో ఏమైనా దోషాలు కానీ లేకపోతే వాడికి ఏమైనా కష్టం కానీ వస్తుందంటారా? అట్లాంటిప్పుడు దీనికి శాస్త్రం అనుసరించి దోషములు విపరీతం అయిపోయినప్పుడే ఆ సమయంలో వాడు ఆ జన్మలో ఆ కాలం అనుభవించే అవకాశం వస్తుంది. దోషాలు తక్కువ ఉంటే కనుక తర్వాత జన్మకే ఉంటాయి. ఇప్పుడు ఈ జన్మలో వీడు చేసి ఆ గతంలో చేసిన దోషాలు ఏదో మొత్తం మీద అది చేశాడు అనుకుందాం. చిన్నపిల్లాడు తెలియజేసింది కాబట్టి దాని పెద్ద ఎఫెక్ట్స్ ఉండవు, కానీ దోషమే కాబట్టి ఏ విధంగా అయితే అట్టిపండు మీద కాలు పెట్టిన జారిత కింద పడితే అబ్బాన్ దెబ్బ అనుకుంటాం, ఆ దెబ్బ ఒకసారి బలంగా కనుక రాయి ఉంటే దాని పడి ఉంటే హాస్పిటల్ పోతాం. అదేవిధంగానే చిన్నపిల్లవాడు చేసే దోషాలుగా పెద్ద చెప్పుకోం, 10-12 ఏళ్ళ వరకు చేసే దోషాలన్నీ పెద్దవాళ్ళ పేరు మీద ఉంటాయి, పెద్దవాళ్ళదే బాధ్యత ఏమైనా జాగ్రత్త చూసుకోవాలి. వాళ్ళు ఎలా పెంచుతారు దాని కూడా పిల్లలు పెరుగుతారు, పారేవన్నా కొట్టివన్నా ఏం చేసినా కూడా అటువంటి పోవద్దు అంటాం. అటువైపు పోతాడు పిల్లవాడు, పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దవాళ్ళది. పోయాడు కూడా ఏం చేయలేం మనం. ఆ దోషాలు పెద్దగా అప్పుడే అనుభవించాలని ఏం లేదు, గతంలోవే ఇప్పుడు ఏర్పడితే మనకి ఆ దోషాలు పెరిగినప్పుడే దైవం మళ్ళీ ఆలోచించి వీడికి ఇవి అదే సమయంలో మళ్ళా శిక్షింపజేస్తుంది. ఏమైనా పూజ కానీ పునస్ ఏమైనా ఉన్నాయా ఎవరికి? ఆ బాబుకి ఒకటే పోవడానికి. ఏ దేవాలయం వెళ్ళి మనం పూజ చేసుకున్నా సరిపోతుంది, అభిషేకము పూజ ఇంకోటి ఇవన్నీ కూడా విత్తం కొద్ది వైభవం. ఆగ్రహాలు జపం చేయండి, ఈ పూజ చేయండి, ఆ పూజ చెప్తామంటే కాదు చెప్పం, దాని బలం అనంతం. ఎవరు చేయగలుగుతారు? రూపాయిన వాడు చేసుకోగలుగుతాడు. ఏమి పిచ్చగాడు చేసుకోగలుగుతున్నాడు పూజ, నఖర బాలయం వెళ్ళి పూజ చేస్తున్నాడు వాడికి వెళ్ళి, కానీ గుడికి వెళ్ళే అందరూ దాన్ని పెట్టి వాడికి ఇస్తున్నారు. విత్తం కొద్ది వైభవం. మనం ఏది కానీ పూజ అనేవి మనం అనుకునేంత బాహ్య పూజ అంతా మనం దైవాన్ని వేడుకుంటున్నాం, ఏదో కావాలనుకుంటే ఏటీఎం కార్డులాగా కావాలి కానీ వేడుకోవడం పూజ కాదు. నేను నీవాణ్ణి అని చెప్పడమే పూజ, దైవాన్ని ఆ విధంగా వేడుకోవడం నేను నీవాణ్ణి అండి అని. తల్లి ఏ విధంగా అయితే పిల్లవాడిని రక్షిస్తుందో వీడు అంటున్న కొద్దీ దైవాన్ని వెంట ఉంటుంది. చాలా చక్కగా మా ప్రేక్షకుల సందేహాలకు సమాధానం ఇచ్చారు స్వామివారు, థ్యాంక్ యూ. ఇది ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.